అంతరిక్షం మన ఊహకు దొరకని అద్భుత ప్రపంచం. ఇలాంటి అద్భుత ప్రపంచంలో మన సోలార్ సిస్టంలో ఉన్న నక్షత్ర గ్రహాల్లానే కోట్ల సంఖ్యలో గ్రహాలున్నాయి. ఈ విశ్వం ఎంత పెద్దది అంటే మన భూమిపై ఉన్న మహాసముద్రాల నీళ్లను గ్రహాలు అనుకుంటే అందులో ఒక నీటి బొట్టు మన భూమి. అంత పెద్దగా విశాలంగా ఈ విశ్వం ఉంటుంది. మనం స్వర్గలోకం గురించి వినే ఉంటాం, అది ఆకాశంలో ఉంది, పాతాళంలో ఉంది, అక్కడుంది ఇక్కడుంది అని మాట్లాడుకుంటాం. కానీ మీకొక విషయం తెలుసా, మన విశ్వంలో మానవుడికి తెలిసిన ఒకే ఒక్క స్వర్గలోకం మన భూమి మాత్రమే. ఆ పరమాత్ముడు మన భూమిని స్వర్గలోకం చేయడానికి ఆకాశంలో ఓజోన్ లేయర్ లాంటి కవచాలను, భూమి వేగంగా తిరగకుండా ఉండడానికి చంద్రుణ్ణి, భూమి కింద ఉన్న లావాని చల్లబరచడానికి మహాసముద్రాలను, ఊపిరి తీసుకోవడానికి గాలిని, వాతావరణాన్ని చేంజ్ చేయడానికి ఋతువులను, ఈ విధంగా చెప్తూ పోతే వేలల్లో ఉన్నాయి. వీటన్నింటినీ సృష్టించి భూమిని స్వర్గలోకం చేశాడు. కానీ మనం మాత్రం ఈ భూమిని పొల్యూట్ చేస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే మన భూమి కూడా ఏదో ఒకరోజు నరకం కావడం గ్యారంటీ. సో ముందుగా మాట్లాడుకున్నట్టు స్వర్గలోకం ఆకాశంలో లేదు. భూమిని వదిలి ఇంకే గ్రహంలో మనిషి జీవించడానికి సాధ్యం కాదు. సైంటిస్టులు ఆకాశంలో భూమిలాంటి గ్రహాల్ని వెతకడానికి ట్రై చేసిన ప్రతిసారి నరకలోకాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సైంటిస్టులు కనిపెట్టిన భయంకరమైన 5 గ్రహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరింకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక అగ్నిగ్రహం. ఇది తన నక్షత్ర సమీపంలో ఉండడం వల్ల భూమి కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. సో దానిపై భాగంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. భూమి కన్నా 150 రెట్లు పెద్దదైన ఈ గ్రహంలో ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియం ఉంటుంది. ఈ గ్రహం తన చుట్టూ తాను తిరగదు, కేవలం తన నక్షత్ర గ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఈ కారణంగా ఈ గ్రహంలో ఒక సైడ్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఇంకో సైడ్ మైనస్ ఉష్ణోగ్రత ఉంటుంది. వాస్పు 12b. సామాన్యంగా మన భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. కానీ ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ తిరిగి రావడానికి కేవలం 1 రోజు చాలు. ఈ గ్రహం తన నక్షత్రానికి చాలా సమీపంలో ఉండడం వల్ల ఈ విధంగా వేగంగా తిరుగుతుంది. ఈ కారణంగా ఈ గ్రహంపై భాగంలో 4000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది జూపిటర్ గ్రహం కన్నా 3 రెట్లు పెద్దగా ఉంటుంది. సైన్స్ ప్రకారం ఇలాంటి పెద్ద గ్రహం తన నక్షత్ర గ్రహానికి చాలా దూరంలో ఉండాలి. కానీ ఇంత దగ్గరగా ఉండడానికి కారణం ఏంటని ఒక మిస్టరీగానే మిగిలి ఉంది. దీని పైభాగంలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది, ఈ కారణంగా అక్కడ సముద్రాలు ఉంటాయి. కానీ ఈ గ్రహం ఎక్కువ కాలం ఇలానే ఉండదు. 2000 కోట్ల సంవత్సరాల తరువాత తన నక్షత్ర గ్రహంలో కలిసిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. TRES 26, ఇది చూడడానికి నల్లగా అక్కడక్కడ లావా ప్రవహిస్తున్నట్లు కనిపించే ఈ గ్రహం చాలా డేంజరస్. మన భూమికి సుమారు 750 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ గ్రహం ఒక ఏకాంత గ్రహం. ఈ గ్రహంపై భాగంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో వీచే గాలి భయంకరంగా స్ఫోటమయ్యే అగ్ని పర్వతాల నుండి నిండి ఉంటుంది. WASP 18b, ఇది కూడా WASP 12b లానే తన నక్షత్రానికి సమీపంలో ఉంటుంది. భూమికి 315 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ గ్రహం తన నక్షత్ర గ్రహానికి మాత్రం కేవలం 300,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కారణంగా అక్కడ ఎప్పుడు లావా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గ్రహం కూడా తన నక్షత్ర గ్రహంలో 2000 కోట్ల సంవత్సరాల తర్వాత కలిసిపోతుంది. HD 106906b, మన భూమికి సుమారు 300 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ గ్రహం ఒక ఏకాంత గ్రహం. ఇది జూపిటర్ కన్నా 11 రెట్లు పెద్దగా ఉండి తన నక్షత్ర గ్రహానికి 970 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇది తన నక్షత్ర గ్రహానికి ఇంత దూరంలో ఉన్న దానిపై భాగంలో మాత్రం 1500 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడూ అగ్ని పర్వతాలు స్ఫోటమవుతూనే ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తూ మండిపోతూ ఉంటుంది. ఇవి మనిషి జీవించడానికి యోగ్యం కాని గ్రహాలు. భూమిని వదిలి ఆకాశంలో ఉన్న అన్ని గ్రహాలు ఎక్కువ తక్కువ అన్న ఇదే టెంపరేచర్ ని కలిగి ఉంటాయి. సో ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో స్వర్గలోకం అనేది ఉంటే అది భూమి మాత్రమే. సో ఇలాంటి గ్రహాలు అంతరిక్షంలో చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.